నమస్కారం అండి. నమస్తే. చెప్పండి జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బ్రహ్మాండంగా ఉంది. ఈ నాలుగేళ్లలో జగన్ గారు చేసింది ఏంటి? నలభై అంతకు ముందు చంద్రబాబు గారు ఎలా చేశాడు? చంద్రబాబు ఏమీ చేయలేదు. ఆయన గురించి పక్కన పెడితే మన జగన్ అన్న పేదోళ్ళకి బడుగు వర్గాలకి బలహీన వర్గాలకి బ్రహ్మాండమైన సహాయము. ఈరోజు పేదోడనేవాడు భోజనానికి కానీ పిల్లకాయల చదువులకు కానీ ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. బ్రహ్మాండంగా పరిపాలన. ఎటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఇంతటి ముఖ్యమంత్రి రాలేదు, రాబోడు. ఏంటండి జగన్ గారి పరిపాలన అసలు అస్తవ్యస్తంగా ఉందని ప్రతిపక్షాలను నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడుకుంటా అంటాం. అర్థలేని మాటలు అవన్నీ అనవసరం. పరిపాలన ఎట్టుంది? మన కుటుంబం ఇది, ఒక రాష్ట్రం అంటే ఒక కుటుంబం. ఆ కుటుంబం ఎట్టుంది? ప్రజలు బాధపడుతున్నారా ఆ కుటుంబంలో? ఎవరు ఏ పేదోడు బాధపడడం లే, హాయిగా బతుకుతున్నారు, హాయిగా పిల్లకాయలను చదివించుకుంటున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఇంతకంటే పరిపాలన ఏ ముఖ్యమంత్రి అందించలేడు, అందిలేడు. అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగాలేదని ఆయన దించడం మా లక్ష్యం అని చెప్పేసి పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నారు. పొత్తులు పెట్టుకుంటే ఓడిపోతారంటారా? గెలుస్తాడు, బ్రహ్మాండంగా గెలుస్తాడు. ఏకైక అందుకే చెప్తున్నాడు, ప్రతి ఇంటికి నా పథకాలు అందుతాయి తప్పకుండా. ఇండి అందలే అందే ప్రతి కుటుంబం వాళ్ళే నాకు ఆధారం. వాళ్ళు అన్ని ఉంటేనే నాకు ఓటేయండి, లేకపోతే పని లేదని ఓటు అడిగే మొగోడు ఒక్కడే, ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. మరి గతంలో అంతమంది చంద్రబాబు గారు పరిపాలించారు, అప్పుడు అడగలేదా ఆయన? అప్పుడు ఆయన చేయలేదా? ఏం చేశాడు? చేసింటే పేదోళ్ళు ఈ మాదిరి ఉండరు కదా, ఈ రోజు లక్షణంగా ఉండరు. ఆ రోజు కరువు కాటకాలు వచ్చి కొన్ని మండలాలు కరువు ప్రకటన చేసేది. ఆ కరువు మండలాలు చేస్తే ఆర్థిక బడ్జెట్ ఇచ్చేది లేదు. ఆ వాళ్ళు కరువు అని చెప్పి అంటారే కానీ ఏం లాభం? ఆ మండలాలకి సాయం చేసింది లేదు. ఈరోజు జగన్ అన్న మండలాలు అనేదే లేదు, కరువు మండలాలు అనేది రాష్ట్రంలో ఎక్కడా లేవు. వాలంటీర్లందరి వల్ల మహిళలు మిస్ అవుతున్నారని 18,000 మంది మహిళలు కనపడకుండా పోయారని అది తప్పుడు మాటలు. ఆ మాటలు ఎవరు నమ్మద్దు. బ్రహ్మాండంగా చేస్తున్నాడు. వాలంటీర్లు కూడా సంతోషంగా ఇంటింటికి పోయి ముసిలి ముతక్కు మంచంలో పడుకున్న వాళ్ళకు కూడా కనీసం లేపి ఇస్తున్నారు. అందువల్ల దానివల్ల ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు నోటికి వచ్చింది ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇతని మీద అసూయ, ఇతని పరిపాలన బాగుందని అసూయ పడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అనిత గారు వాలంటీర్లు వెళ్ళి పింఛన్ ఇచ్చే వాళ్ళని వస్తావా అని అడిగారని ఆరోపిస్తున్నారు. చెప్తాను దానికి ఒకే సమాధానం, దానికి ఒకే సమాధానం. అడిగే వాళ్ళు వాలంటీర్ ఏ వయసు చెప్పండి? వాలంటీర్కి ఏ వయసు? పెన్షన్ ఇచ్చే వాళ్ళకి ఏ వయసు? వాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకే పెన్షను. ఈ వయసు ఎంత? 30 ఉంటాయి. ఈ అడిగేది ఒక మాటను అదే. ఆమెకి తెలియాలి అది, మహిళగా ఉండి మనం ఈ మాదిరి మాట్లాడుతాం ఆమెకి తెలియాలా? ఏ అంతా కావాలని మాట్లాడడం బురద తలనమే తప్ప జగన్ పరిపాలన సూపరు. ఇటువంటి ముఖ్యమంత్రి రాడు, రాబోడు.